అందరూ కూడా చప్పళ్ళతోని మన ఊరికి వచ్చింది కాబట్టి అందరు పెద్ద ఎత్తున శబ్దంతోని చప్పళ్ళతోని అందరికి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా జై తిమ్మర్మన్నకు జై తిమ్మర్మన్నకు జై తిమ్మర్మన్నకు జై తిమ్మర్మన్నకు దయచేసి ఒక్కొక్క నిమిషం మాట్లాడతానా ప్లీజ్ సురేశన్న గతంలో ఈ యొక్క 5 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మహిళల గాని యూత్ గాని యువజన సంఘాల గాని రైతు సోదరుల గాని కార్మికుల గాని ఏక పేద ప్రజల కూడా ఆశయం నెరవేరలేదు అందరూ కూడా దుఃఖంతోనే ఉన్నారు బాధతోనే ఉన్నారు మహిళా తల్లులు కూడా ఎప్పుడెప్పుడా ఈ ప్రభుత్వం పడిపోతదా ఎప్పుడెప్పుడా ఈ యొక్క కొత్త ప్రభుత్వం వస్తుందా అని వేయి కళ్ళతో నిరుచుస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది మహిళా మా తల్లుల కోరికను త్వరలోనే 2-3 నెలల్లో నెరవేర్తానని చెప్పేసి సభాముఖంగా మీ యొక్క మనవి చేస్తా ఉన్నాను దయచేసి ఒక విషయం ఆలోచన చేయాలి వచ్చటాయన ఎవరు బాగా పైసలు నాయన సంచులు పట్టుకొని మూటలు నేను ఎంతైనా పెట్టుకుంటానటువంటి ధైర్యం ఉంది అందు గురించి దయచేసి ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ చాలా మంది మహిళా సోదరులు ఉన్నారు మహిళా మతాలు ఉన్నారు యూత్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు రైతు సోదరులు ఉన్నారు కార్మికులు ఉన్నారు అందరూ కూడా ఒకటే అన్న తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అన్న తీన్మాన్ మల్లన్న గారు గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో మీడియాలో వండుకుంటూ సామాజిక అట్టడుగు బీద ఓసీలు బీసీలు కార్మికులు రైతులు అందరి యొక్క ప్రజల సుఖ దుఃఖాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి తీన్మాన్ మల్లన్న ఏ సమస్య వచ్చినా కూడా ప్రత్యక్షంగా రోజు తన యొక్క వాణి బాణి చేతనైన కాడికి మీ యొక్క అధికారులతో ప్రతి సమస్యను వివరిస్తున్నటువంటి పెద్దమ్మలకు ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా రైతు సోదరికి ఏ కష్టం వచ్చినా యూత్ అసోసియేషన్ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా పొద్దుగాలనే ఆ యొక్క వ్యక్తి వివరిస్తున్నటువంటి వ్యక్తి బాధకాలను సాధక బాధకాలను వివరిస్తున్న వ్యక్తి మల్లలకు దయచేసి ఆదరించి అభిమానిస్తారని చెప్పేసి ఒక రత్నమసండి మనిషి మీ ముందుకు వచ్చిండు నిండు మనసుతో ఆదరించాలని చెప్పి ఈ యొక్క నాకు తక్కువ సమయం ఇచ్చిండు సురేశన్న దయచేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని మేము ఆశీర్వదిస్తూ కోరుతున్నాం హలో 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 సరిగ్గా వినిపిస్తుందా వినిపిస్తుందా అంటే చేయలేవాటర్ లేకపోతే గర్సే బాగా రైట్ ఈ కరకర సప్పుడు ఏందా బండ మాధారం ఈ పేరుతో స్టార్ట్ చేసి మనం చేసుకుందాం ఇదేమో బండ మీద ఉన్నటువంటి మాధారం మాదేవో మాధాపురం ఒక పా ఒక్కటే లేదు ఈ రెండింటి మధ్యలో నాకు నేను పుట్టిన ఊరు నుంచి ప్రారంభించినట్టుగా ఉంది మిమ్మల్ని కలుసుకునేటువంటి కార్యక్రమం వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు సురేష్ అన్న కానీ అలాగే సంజీవ్ గారు కానీ విక్రమ్ కానీ పద్మారెడ్డి అన్న కానీ అలాగే మిగతా వివిధ సంఘాల నాయకులు పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా 60 సంవత్సరాలు తల్లులు కడుపు కట్టుకొని ఎదురు చూసిరు ప్రజలు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసిరు మా రాష్ట్రం వస్తుందేమో మా రాష్ట్రంలో మా పిల్లల బతుకులు బాగుపడతాయి మా జీవితాలు బాగుపడతాయి నౌకర్లు వస్తాయి మంచి దవాఖానలు వస్తాయి మంచి స్కూళ్ళు వస్తాయని చెప్పి బాగా ఆశపడి పోరాటం చేసి వచ్చిన తెలంగాణలో ఏమీ మిగలక ఏమీ దొరకక ఎందుకొచ్చిందిరా తెలంగాణ అని నెత్తి గుద్దుకుంటూ ఎక్కడో ఓ చోట మా మాట వినబడకపోతుందా అని చెప్పి 8.5 గంటలైనా రాత్రి 8.5 అయినా 6 గంటల నుంచి కూర్చున్న కూర్చీలో కూర్చొని మీరు వెయిట్ చేస్తున్న మీ అందరికీ పాదాభివందనం చేస్తా ఉన్న తిన్మార్ మల్లన్నగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా విషయానికి వస్తే నిన్న పొద్దున ఒక ఆయన నా దగ్గరకు వచ్చిండు మేడ్చల్ నియోజకవర్గం మనిషే
అన్నా అన్నా మీతో ఒక మాట మాట్లాడాలన్నాడు ఏంది బైసాప్ అని చెప్పి లోపట రాగానే జన మంచినీళ్ళు తాగండి మంచినీళ్ళు తాగిండు ఏమైందన్న అంటే ఒక అహంకారం నన్ను ఒక అహంకారం నన్ను ఇక్కడ దాకా తెప్పించిందన్న ఏంది బై ఎవరేమన్నారు నిన్న ఎవరైనా పోలీసోలు ఏమన్నా అన్నారా అధికారులు ఏమన్నా ఇబ్బంది పెడుతురా ఏం జరిగిందంటే మల్లారెడ్డి గారు ఇంకొక ఆయనతో అంటుంటే ఈయన పక్కన ఉండట ఏమని ఈ మేడ్చెల్ నియోజకవర్గంలో నా చెప్పును పెడితే గెలుస్తది అంటుండు చెప్పును ఇదా అహంకారం గిట్లా అంటున్నాడు అన్న అంటుండు అంటే ఎంత ప్రజలంటే వాళ్ళకి ఎంత చులకన ఎంత అది ఇలా బండం ఆధారంలో ఉన్నటువంటి ప్రజలారా పేద వర్గాలారా మీ అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి కాబట్టి పర్వాలేదు రాలే రాలే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానోళ్ళు ఎవరో చేయలేవట్రు రైట్ సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే రాలే కనీసం మూడు మూడు ఎకరాల భూములు అయితే వచ్చినాయి కదా అందరికి ఒక్కరు కూడా ఎవరికి రాలేదా పోనీ పోనీ ఇవి రాలేదనుకున్నాం కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చినాయి కదా అవి కూడా రాలేదా రైట్ మరి అమ్మా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా ఒక మాట ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారు వినాలే వినాలే పెద్దమ్మ వినాలే ఒక్కసారి వినాలి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ కారా ఏమైంది బస్ ఐటమ్ వచ్చిందంటే 8383 కార్ ఎవరిదో కాస్త పక్కకు పెట్టండి రైట్ ఒక మాట పెద్దమ్మా కూర్చో నాకు అర్థమైంది నాకు తెలియక కాదు కానీ అదే మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడతా ఒకటే మాట బండమాధారం ప్రజలకు ఇల్లు రాలే బండమాధారం ప్రజలకు భూమి రాలే బండమాధారం ప్రజల పిల్లలకు ఉద్యోగాలు రాలే బండమాధారం ప్రజలకు నీళ్లు రాలే బండమాధారం ప్రజలకు పెన్షన్లు లేవు రేషన్ కారెట్లు లేవు అమ్మా ఒక విషయం చెప్తా ఉన్నమ్మా పెద్దమ్మ వార్డు మెంబర్ గారు పెన్షన్ కార్డు నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి పెన్షనే మాట్లాడుకుందాం ముసలోళ్లకు వినాలేగా ముసలోళ్ళకి ఎంత పెన్షన్ అమ్మా ఎన్ని రూపాయలు 2000 రూపాయల పెన్షన్ 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న పెద్ద కొడుకు కేసీఆర్ అని ఫోటో మీద పాలు గుమ్మరిచ్చినాం నువ్వు కూర్చోమ్మా కూర్చోరి నేను వినటానికే వచ్చిన 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్తా ఉన్నారు కదా కరెంటు బిల్ ఎంత వస్తుంది అమ్మా ఇప్పుడు అది వరకు 200 వస్తే ఎక్కువ అది వరకు 200 వస్తే ఎక్కువ ఇవాళ 1000 రూపాయలు అంటే కరెంటు బిల్లు కాడ 800 మీకేనా ఆయన 2000 800 వాయనా ఇక గ్యాస్ బుడ్లు గ్యాస్ ధర ఎంత 400 ఉన్న బుడ్డి 1200 అయింది ఇంట్లో 800 మీకేనా ఎంత పోయినాయి 1600 వాయ 2000 1600 వాయనా బస్ కిరాయిలు ఎంత పెరిగినాయి బస్ కిరాయి పెరిగే ఉప్పు పప్పు నూనె చింతపండు కారము అల్లం ఎల్లిగడ్డ కానించి అన్ని పెరిగే ఈయన ఇచ్చే 2000 ఏంటంటే కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోయే కథ కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోయే కథ ఇది ఇవాళ మాట్లాడదాం అది కూడా మాట్లాడదాం ఒక్కటి కాదమ్మా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మీకు తెలియకుంటేనే మీ కిందికేని పీటలు మాయం చేసే మనిషి ఇవాళ కిడ్నీలు కూడా మాట్లాడుకుందాం ఏది ఇడిచిపెట్టాం ఇవాళ అన్ని మాట్లాడుకున్నాకనే పోదాం బండమాధారం మీదకెళ్ళి
ఒక మాట ఎట్లా బతకాలనయ్యా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మేము ఎట్లా బతకాలంటే 21 గొర్లిస్తా అంటుండు 21 గొర్లిస్తే కోటీశ్వరులు అవుతారట మనోళ్ళు యాదవులు 21 గొర్లకు కోటీశ్వరులు అవుతారట అయ్యా ముఖ్యమంత్రి గారు 2017 లో గజ్వేల్ నియోజకవర్గం కొండపాక కాడ ఇగో ఈ ముచ్చటి చెప్పిరావు 21 గొర్లతోని గొల్లైన కోటీశ్వరుడు అవుతాడని చెప్పిండు కదా కేసీఆర్ రాక ముందుకు కేసీఆర్ ఉట్టక ముందుకు మన తాతలు 60 గొర్లు కాసిరు కదా అప్పుడు ఎందుకు కోటీశ్వరుడు గాలే మనోడు ఎందుకు గాలేదు 21 గొర్లకే కోటీశ్వరుడు అయితే 60 గొర్లకు 800 కోట్లోడు కావాలి కాలే అర్థమైందా ఈ లెక్క ఒకవేళ 21 గొర్లకే కోటీశ్వరుల మనోళ్ళు అయ్యేది ఉంటే ఇదే 21 గొర్లు కేసీఆర్ కి ఇద్దాం కోటీశ్వరుడు గమ్మను ఇదే 21 గొర్లు మల్లారెడ్డి కి ఇద్దాం కమ్మను కారు అయిపోయానా ఇక పూలమ్మిన పాలమ్మిన అంటాడు మంత్రి మల్లారెడ్డి గారు అయ్యా పాలమ్మితే కోటీశ్వరుడు అవుతాడట ఇదే గ్రామంలో కన్నెబైన భిక్షపతి ఉన్నాడు పాలమ్ముతాడు కన్నెబైన భిక్షపతి పాలు పాలు వస్తా ఉంటాడు కదా అయిందా కోటీశ్వరుడు ఎందుకో గాలే రమేష్ ఎందుకు గాలే అశోక్ ఎందుకు గాలే మరి వీళ్ళు కోటీశ్వరులు గాలే మల్లారెడ్డిట్లా అయిన మరి కోటీశ్వరుడు ప్రజలారా ఒక మాట గుర్తు పెట్టుకోరి మల్లారెడ్డి ఇలా తీన్మార్ మల్లని ఇక్కడ ఎందుకు పొడి చేస్తున్నాడో తెలుసా మొత్తం భారతదేశంలోనే అత్యంత మోసకారి అత్యంత భూకబ్జాదారుడు అత్యంత దోపిడీదారుడు మంత్రి ఎవరంటే మల్లారెడ్డి అని తేలింది ఈ మల్లారెడ్డి పని చేస్తానికి ఇక్కడికి రావడం జరిగింది ఇలా సోదరి మల్లారా అక్కలారా తల్లుడారా ఒక మాట చెప్పురి ఏం అడిగిండు తీన్మార్ మల్లన్న ఇప్పటిదాకా పెన్షన్ ముచ్చట అనుకున్నాం కదా పెన్షన్ అట ఏమయ్య సారు మరి ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నావు ఏం సంగతి అని నేను అడిగిన ఒక్కింట్లో ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఒకరికే ఇస్తా ఉన్నావు కొట్లాట కాబట్టి హీసులాట కాబట్టి అని నేను అడిగిన ఆయన ఏమంటాడు ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ ఇస్తారండి అంటాడు ఆయన మరి నేనేమన్నా అంటే మా ఇళ్ళల్లో ఒక్కింట్లో ఒకరికి పెన్షన్ ఇచ్చినప్పుడు నీ ఇంట్లో ఒక్కడే మంత్రి ఉండాలి కదా ఇద్దరు ముగ్గురు ఎందుకున్నారని అడిగిన అవో గట్ల అడుగుతావా గట్ల అడుగుతావా నువ్వు అట్లా అడగొద్దు కదా అట్లా అడుగుయో కాబట్టి నీ మీద కేసు అని పెట్టిండు నా మీద ఇక రెండో మాట ఏమన్నాడు రైతు బంధు ఎకరానికి ఎంతనట 5000 రూపాయలు ఎకరానికి 5000 రూపాయల రైతు బంధు ఇస్తున్న పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్తా ఉన్నాడు 6 నెలలకు 5000 ఇస్తాడమ్మా ఎన్ని నెలలకు 6 నెలలకు 5000 రూపాయలు కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టక ముందుకు కోటర సీస ధర 100 రూపాయలు ఉండే 110 ఉండే ఇప్పుడు ఎంత అయింది 200 అయింది ఒక రోజు రైతులు కాయా కష్టం చేసి పేదోడు ఒళ్ళు నొప్పులకు రోజుకో కోటర సీస కొనుకొచ్చుకుంటే రోజుకు 100 రూపాయలు ఎక్కువైనాయి కదా నెలకు 3000 6 నెలలకు 18000 ఏమైందమ్మా 6 నెలలకు 18000 నీతాన్ని ఎత్తకపోయి అందుకని 5000 మనకిచ్చి 13000 జేబులేసుకొని పోతుండు కేసీఆర్ అవునా కాదా ఈ లెక్క ఏమైనా తప్పుందా ఏమీ తప్పు లేదు ఇక రైతు బంధు చెట్లకు గుట్టలకు పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్డుకు మల్లారెడ్డి గారి కట్ట 600 ఎకరాలు ఉందట 600 ఎకరాలకు నాకు రైతు బంధు పడుతుందని చెప్పుకుంటా ఉన్నాడు ఆయనే చెప్పింది ఈ మాట అమ్మా ఈ బండం ఆధారంలో ఉన్నటువంటి పేద బిడ్డలకు 60 గజాల భూమి అన్న ఉండకూడదా ఈ 60 గజాల భూమి అన్న ఉండకూడదా ఎవరికి లేదు గృహలక్ష్మి పథకం అట గృహలక్ష్మి పథకం అని ఇప్పుడు కొత్త డ్రామా పెట్టిన మళ్ళా తంతి లేవనోడు గిచ్చి తెలియస్తాడా ఏం చెప్పిండమ్మా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళప్పుడు మీ అల్లుడే స్టాడ్ ఉంటాడు కోడి పిల్లని ఎడగమ్ముతావు గొర్రె పిల్లు ఉంటే ఎడగట్టేస్తావు మంచిగా 125 గజాల జాగా పిల్లలు పోసి 2 బెడ్రూమ్లు 1 హాలు 1 కిచెను ఇవన్నీ చెప్పిండమ్మా ఆయన
ఏమైందమ్మా బణమారాధన బణమాధారం ఎన్ని వచ్చాయి అన్నుల్ని వస్తలేరు హమీ ఇళ్ళకు కోడి పిల్ల లేవా మీకు గొర్రె పిల్ల లేవా అమ్మా మనకు ఇల్లు కట్టిస్తందుకు 9.5 సంవత్సరాలైనా మనకి ఇల్లు గాలే గాని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయన పండుకునే తందుకు 9.5 ఎకరాల ఇల్లు 6 నెలల కట్టుకొని తల్లి ఆడ 1500 కోట్ల రూపాయలు పెట్టి ఎవరి సొమ్ము అమ్మా ఇది ఎవరి సొమ్ము మీదే మీ సొమ్మే అదంతా తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు ఇల్లు కట్టిస్తా అన్న కేసిఆర్ ఆయన ఇల్లు కట్టించుకొని బతుకుతా ఉన్నాడు ఇదొకటి ఇక రెండో విషయం నీళ్లు కాళేశ్వరం తోని కోటి ఎకరాలకు నీళ్లు వారుతున్నాయని చెప్తాడు నేను ఈ బండమాధారం గడ్డని ఛాలెంజ్ చేస్తున్నా కాళేశ్వరం తోని కోటి ఎకరాలు అంటున్నావు కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లనన్నా ఏ సర్వే నంబర్ల వారిస్తున్నావో ఏ రైతు పొలానికి వస్తుందో ఒక్కసారి నన్ను తీసుకెళ్లి చూపెట్టు నేను ఇక్కడ పోటీ కూడా చేయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒక్క ఎకరా వారింది లేదు కేవలం మంది పెళ్లిల కాడ మంగళారతి పడతాడు కేసిఆర్ పెళ్లి మందిది అవుతది ముంగడ పోయి మంగళారతి దింపి పెళ్లి అంతా నేనే చేసినా అని చెప్తాడు ఈ నీళ్ల ట్యాంక్ ఎవరు కట్టించారమ్మా ఈ నీళ్ల ట్యాంక్ ఎక్కడిది ఈ సీసీ రోడ్లు ఎక్కడి ఎక్కడి అమ్మా గత ప్రభుత్వాలలో మంచిగా సర్పంచులకు పైసలు వచ్చేటి కేంద్ర ప్రభుత్వం పైసలు వచ్చేటి అవి కూడా ఎత్తుకొని పాయ ఇక ఊర్లలో నాకు తెలిసి ఈ ఊర్లే రెండు కరెక్ట్ అయి ఉంటాయి ఒకటేమో కాష్టాల గడ శ్మశాన వాటిక అయిందా శ్మశాన వాటిక ఏమంటాడు ముఖ్యమంత్రి గారు ఈ బండమాధారం జనం తెలంగాణ వస్తే మా కాష్టాల గడ్డ వస్తుందని కోరిరా లేకపోతే ఇల్లు వస్తుందని కోరిరా దీనికోసమేనా ఈ కాష్టాల గడ్డ కోసమేనా బండమాధారం పోటీ చేసింది పోరాటం చేసింది ఏమీ లేదు ఇవి ఎందుకు కట్టిండే ముఖ్యమంత్రి గారు ఇక ఆయన చెప్తాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా సిగ్గు లేకుండా ఎంత అందంగా కట్టినామండి కాష్టాల గడ్డ అందంగా ఉంటేంది ఎట్లుంటేంది వెనకడ బండ మీద కాల్చుకోలేదా కాష్టాల గడ్డనట అందంగా కట్టిండట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అమ్మా కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు రైతు రాజ్యం అని చెప్తా ఉన్నాడు కేసీఆర్ వచ్చిన తర్వాత 97,000 మంది రైతులు చచ్చిపోయినారమ్మా తెలంగాణ రాష్ట్రంలో 97,000 మంది రైతులు చచ్చిపోయారు ఈ లెక్క తప్పని నిరూపించగలుగుతారా నేనే లెక్కలతో మాట్లాడినా ఇక కాల్వలతో నీళ్ళు వచ్చి పచ్చబడ్డ తెలంగాణ అంటాడు అమ్మ నాకు మాట చెప్పురు తల్లి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం బావుల కాడ అని కేసీఆరే చెప్తున్నాడు చెప్తున్నాడా లేదా మల్లారెడ్డి కూడా చెప్తుండు కదా మరి కాల్వలతో నీళ్ళు వచ్చినాక కరెంటుతో ఏం పని అమ్మా కాల్వలతో నీళ్ళు వచ్చినాక కరెంటుతో ఏం పని కాల్వలే రాబట్టే ఇవ ఇన్ని బడ్డమైన మాటలు ఉంటాయి ఇలా తానా ఇక మల్లారెడ్డి గారు మంత్రి మల్లారెడ్డి గారు అన్నం తక్కువ తింటాడు భూములు ఎక్కువ తింటాడు ఏ ఊళ్ళో చూడు ఏ ఊళ్ళో చూసు గుంజుకునుడే ఇవాళ ఈ బణమాధారం కాడ కూడా లావన్ పట్ట ఆ భూములని అతి త్వరలో ఖతం చేయబోతా ఉన్నాడు మల్లారెడ్డి పేద వర్గాల ప్రజలారా తీన్మార్ మల్లన్నగా సురేష్ అన్న నా మీద పెట్టిన భారం తీన్మార్ మల్లన్న ఒక్క సెంటు భూమి కూడా ఇక్కడి నుంచి పోనీయడు పేద వర్గాల దగ్గర నుంచి అని చెప్పి అందరు కామిస్తా ఉన్నా ఇవాళ మల్లారెడ్డి గారు వచ్చి ఏమంటున్నాడు నేను రోడ్లు ఓపిస్తా నేను ఇంకేదో చేపిస్తా గుడులు కట్టిస్తా బోర్లేపిస్తా గుళ్ళకు పైసలు ఇస్తా ఇవన్నీ ఇస్తా అంటుడు నేనేమంటున్నా ఇవన్నీ నీకే ఇస్తాంగా నా ఎమ్మెల్యే పోస్ట్ ఈ ప్రజలకి అని చెప్పి చెప్తా ఉన్నా నేను ఇస్తాడా ఇయ్యడు ఇయ్యడు ఇయ్యాలా ఇదే మల్లారెడ్డి బాధితులు ప్రతిరోజు నా ఆఫీస్ కాడికి వస్తారు ప్రతిరోజు వస్తారు అన్నా మల్లారెడ్డి భూ కబ్జా పెట్టిండు అని చెప్పి అన్నా మా భూమి గుంజుకున్నాడు అన్నా పోలీసు వాళ్ళని పెట్టి బెదిరిస్తున్నాడు రకరకాలుగా ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు అమ్మా 1200 మంది తల్లులు కడుపు కోత అయిపోయి బిడ్డలను చచ్చిపోయి ఫోటోలు పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు ఇళ్ళలో కూర్చొని నా బిడ్డ తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయిందని చెప్పి ఆ బిడ్డకు 3 ఎకరాల భూమి రావద్దా ఆ అమ్మకు ఒక పెన్షన్ రావద్దా ఆ అమ్మకు ఒక ఇల్లు రావద్దా అని నేను అడుగుతా ఉన్నా ఇలా మల్లారెడ్డి
ఇక ఆయనకి ఏమనుంటే ఇడో యూనివర్సిటీ పెట్టిండు మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీలా ఏమమ్మా పుణ్యానికి చదువు చెప్తారా ఎవరన్నా మొత్తం లక్షల రూపాయలు సురారం శర్ల జనగలన్నీ అలానే ఉంటాయి సురారం శర్ల ఉండాల్సిన జనగలన్నీ మల్లారెడ్డి కాలేజీ నుండి వచ్చిన పోరగాళ్ళ రక్తం దాగుతున్నాయి ఎంతో మంది బిడ్డలు అందరూ సూసైడ్ చేసుకొని చచ్చిపోతా ఉన్నారు ఫీజులు కట్టలేక ఓ దిక్కు ఇగో ఈన అటు గట్కేసర్ దిక్కు పల్లా రాజేశ్వర రెడ్డి అని ఇంకొక ఆయన ఆయననేమో అనురాగ్ యూనివర్సిటీ ఈయననేమో మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ నడిమిట్లా ఒక్క డిగ్రీ కళాశాల లేదు మన పిల్లలు చదువుకుంటందుకు ఒక్క పాఠశాలలో బెంచ్ చక్కగా లేదు ఒక్క పాఠశాలలో చాక్ పీస్ గతి లేదు మన పేద పిల్లలు చదువుకుంటందుకు అమ్మా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇందుకేనా దీనికోసమేనా అందుకోసమే నేను చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇదే మేడ్చల్ నియోజకవర్గంలో ఆ రోజు సురేష్ అన్న గాని మన సంజీవ్ గాని ఈ విక్రమ్ గాని వీళ్ళందరూ వచ్చి నా దగ్గరికి అన్న పేద బిడ్డల పుస్తకాలు రాలేదన్నా ఇంకా అని చెప్పారు నేను ఆ రోజు ఒక మాట చెప్పినా ఏం మాట అన్న మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్ని సర్కారు బడులు ఉన్నాయో ఆ సర్కారు బడిలో చదివే బిడ్డలంతా మన బిడ్డలన్నా వాళ్లకు మనమండగా ఉందామని చెప్పి ప్రతి పాఠశాలకి ప్రతి పాఠశాలలో చదువుతున్న 9వ 10వ తరగతి బిడ్డలకు తీన్ మార్మలన్న తరఫున నేను పుస్తకాలు పంపించిన అమ్మా వీళ్ళందరికీ అమ్మా చిన్నపిల్లల దగ్గర ఓటున్నది అమ్మా చిన్నపిల్లల దగ్గర ఓటు లేదు తల్లి కానీ వాళ్ళ చదువు బాగుండాలి వాళ్ళ బతుకు బాగుండాలని ఆలోచిస్తున్నాను నేను కానీ మల్లారెడ్డి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నాడు मुख्यमंत्री गारु पिल्लल भविष्यत्तुनु नाशनं चेस्ता उन्नाडु अम्मा नेनु ओक माट अडुगुता तल्लि सर्कार बळ्ळल्लो सन्न बियंतो अन्नं पेडता उन्नारु एंत सक्कनि चदुवु चेप्पिस्ता उन्नारु अनि चेप्पि चेप्ता उन्नारु केटी रामारावु गारु अंटा उन्नाडु अम्मा मन पिल्ललट सन्न बियंतो मंचिगा पौष्टिकरमैन आहारं तिंटुरट तल्लि अम्मा इक्कड मन पिल्ललु निजंगा अंत गोप्प अन्नमे तिंटे मन पिलगा तकेला मुख्यमंत्री गार मनमन तकेट जोकदा यू सामन उठरा चूदा सार आलोचन चय कोपन बिह्य तल इन इग विषय निना जो परणा गमन तेलंगण राष्ट्रीय तलुरा मन अंदर तेलंगण राष्ट्र डेवलपन डेवलप का మీ ఒక్కొక్కరి తల మీద 132,000 రూపాయలు అప్పు తయారు చేసి పెట్టిండు కేసీఆర్ ఒక్కొక్కరి తలకాయ మీద 132,000 రూపాయలు అప్పు మీ నెత్తి మీద పెట్టిండు ఎవడు కడతాడు ఇది తాగినోడు కడతాడు తాళ్ళపన్నని సామెత ఉంటుండు ఎనకట ఈ తాగినోడు కాదు ఇడ కట్టేది చూసినోడు కట్టాలి మనమే కట్టాలి ఈ పన్ను ఎట్లా కడతాం మళ్ళన్న అంటే 300 వచ్చే కరెంట్ బిల్ 600 ఎందుకు వస్తుంది అనుకుంటావు నువ్వు పన్ను కడుతున్నందుకే నీ ఎంతుందమ్మా నూనె ప్యాకెట్ గతంలో ఎంతుండి ఇప్పుడు ఎంతుండే పెరిగింది ఎందుకంటే నువ్వు పన్ను కడుతున్నావు అప్పు కడుతున్నావు అన్నట్టే ఇయాల తెలంగాణ రాష్ట్రంలో అమ్మా కరెంట్ పోయి వచ్చింది ఐడ అయితే అమ్మా ఈ సర్ ఈ వనమాధారము మండలం మేడ్చల్ వస్తది మేడ్చల్ ఇప్పుడు మేడ్చల్ మండలం వస్తది కదా మేడ్చల్ మండలం కాడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి చూడ్రి బండమారం యువకులారా మీరు కూడా పోయి బండమాధారం ఎంఆర్ఓ ఆఫీస్ కాడ 10 గంటలకు పోయి చూడు నిలబడ్రి దర్వా దియరమ్మా 10 గంటలకు టంచన్గా వైన్స్ లేపుతారమ్మా 10 గంటలకు ఒక్క నిమిషం ఇటాడు కాకముందుకే వైన్ సెంటర్ లేస్తది కానీ సర్కారు ఆఫీస్ మాత్రం దర్వరమ్మా దర్వాల్సింది సర్కారు ఆఫీసా వైన్ షాపా మీరే చెప్పురి సర్కారు ఆఫీస్ దర్వాలి అవునా కాదా వైన్స్ షాపులకు ఉన్న టైం ఫంక్షనాలిటీ ప్రభుత్వ కార్యాలయాలకు ఎందుకు లేదు ఇంకా మేమేం చేయబోతా ఉన్నా తీన్ మార్మలన్న కరెక్టే కేసిఆర్ ఈ దొంగతనం చేస్తా ఉన్నాడు ఇయాల కేసిఆర్ ఒక మాట గుర్తుపెట్టుకోరమ్మా ఈ బండమాధారంలో ఎంతమంది బిడ్డలకు సర్కారు నౌకర్లు వచ్చినాయమ్మా రాలే కదా తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్కరికి సర్కారు నౌకర్ రాలే ఈ గ్రామంలో కానీ కేసిఆర్ జీతం ఎంతనో తెలుసా తల్లి కేసిఆర్ జీతం మనం పని చేసినా ఉపాధి హామీ కూలికి పోయినా 200 300 160 పడతాయి కదా ఏమీ పని చేయడమ్మా ఏమీ పని చేయడు తాగి ఫామ్ హౌస్ లో వన్నందుకు 4 లక్షల 20 వేల రూపాయల జీతం అమ్మా కేసిఆర్ నెలకు
కేసీఆర్ కు 420,000 రూపాయలు, కేసీఆర్ కొడుకు కేటి రామారావుకు 380,000 రూపాయల జీతం అమ్మ, ఆల బిడ్డ కవితకు 280,000 రూపాయల జీతం. ఆడా వాళ్ళ సడకుని ఇయ్యంపుని కొడుకుంటాడమ్మ, సడకుని కొడుకుంటాడు సంతోష్ రావని, ఆయనకు 300,000 రూపాయల జీతం అమ్మ. మల్ల ఎవడు ఇటున్న పుల్ల తీసాడు పెట్టేటోడు కాదు, ఇటున్న పుల్ల అడు పెట్టేటోడు కాదు. 16,00,000 రూపాయలు ఒక కుటుంబానికి నెలకు జీతం పోతా ఉంటే ఈ జీతం ఎవరిస్తురమ్మా? మనమే ఇస్తున్నాం కదా, మనమే ఇస్తున్నామా కాదా? అయితే నేనేం అడిగిన అంటే, అయ్యా జీతం నువ్వు మా తాన జీతం ఉన్నావా లేదా, ఉన్నాడా లేడా? అయితే కరోనా వచ్చి మనమంతా ఇళ్ళలకేని బయటికి వెళ్ళక, ఆక్సిజన్ దొరకక, దవాఖాను లేక, ఊపిరాడక సచ్చిపోతుంటే ముఖ్యమంత్రి ఎటుపోయిందో తెలియదు, 14 రోజుల నుంచి పత్తలేడు. పత్తలేకపోతే నేను హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసిన, ఏమని, అయ్యా నా పెద్ద జీతగాడు కనిపిస్తలేడు, ఎటుపోయిందో ఎంకులాడు పెట్టుమని వేసిన. వేస్తే కరెక్ట్ గా బెంచ్ మీదకి ఇవాళ 10 గంటలకు వస్తుంది అనగా 9:30 వచ్చి కూర్చున్నాడు ప్రగతి భవన్లో. 9:30 ఇగో అయ్యా ఉన్నా అని చెప్పి వచ్చిండు. అంటే అడగకపోతే, ప్రశ్నించకపోతే ఇవాళ మనల్ని కుక్కలు కూడా పట్టించుకోవు. ఇలా ఈ ప్రజల పక్షాన బండమాధారం కాడ మీరు సల్ల కూర్చోవచ్చు, మీరు కడుపులు గాలి మార్చుకుండొచ్చు, కానీ మీకోసం ఎవడో ఒకడెక్కడో చోట కొట్లాడుతూనే ఉంటాడు ఆడే తీన్మార్ మల్లన్న. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమ్మా నువ్వు వచ్చి నాకు ఆపతుందని చెప్పలే, కానీ నీ ఆపద నా ఆపద అని కొట్లాడినా, నీ బిడ్డ కొలువు నా బిడ్డ సమానం అని కొట్లాడినా తల్లి. ఇలా కేసీఆర్ ఇవన్నీ అడిగితే, నీళ్ళెక్కడా అని అడిగితే, నిధులు ఎక్కడా అని అడిగితే, నియామకాలను ఎక్కడ అడిగితే, అమ్మా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉండవచ్చు కేసీఆర్ కు, కానీ తీన్మార్ మల్లన మాత్రం ఉండొద్దట. ఎందుకు ఉండద్దు? ఈ పేదోని కడుపుల ముచ్చట మాట్లాడతాడు, పేదోని ఆపది మాట్లాడతాడు, వారి కడుపు చూస్తాడు, వాని జేవు చూస్తాడు, వానికి పేదోనికి వాని కష్టంగా భావించి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటాడు కాబట్టి ఉండొద్దు. అమ్మా తీన్మార్ మల్లన్నకు చాలా సార్లు చెప్పిరమ్మా, ఎందుకు మల్లన్న నువ్వు పేదల కోసం కొట్లాడుతావు, వాళ్ళ సావాలు చేస్తారు, నీకు కావాలంటే 100 కోట్లు ఇస్తే రా అని చెప్పినాను. పోవాలనా తల్లి, పోవాలనా? ఈ అమ్ముడు పోయే రాజకీయాలు చేయన్నా? అమ్మా మీరు గుర్తుపెట్టుకోరి, ఒక మనిషి కన్ను ఎంత ధర ఉంటాయి తెలుసా అమ్మా? మనిషి కన్ను ఎంత ధర ఉంటుందో తెలుసా? ఒక కన్ను 10 లక్షల రూపాయలు ఉంటుందమ్మా, ఒక కిడ్నీ 20 లక్షల రూపాయలు ఉంటుందమ్మా, గుండె 5 కోట్ల రూపాయలు ఉంటుందమ్మా. ఒక మనిషి శరీరంలో ఉన్న భాగాలు ఇంత ధరున్నాయి కదమ్మా, ఇన్ని 100 కోట్ల విలువైన శరీరాలు భాగాలన్నీ మన బాడీలో ఉన్నాయి కదా, ఈ బాడీని, ఈ కోట్ల విలువైన బాడీని, మన ఆత్మ గౌరవాన్ని రేపు 5,000 రూపాయలు ఇచ్చుకుంటా అంటున్నాడు మల్లారెడ్డి. 5,000 రూపాయలు ఇచ్చైనా సరే బండమాధారం ప్రజల గుండెలు కొనేస్తా అని తిరుగుతా ఉన్నాడు మల్లారెడ్డి. ఈ గుండెలను కాపాడడానికి తీన్మార్ మల్లన్న తిరుగుతా ఉన్నాడు. ఒక్క గుండె కూడా అమ్మా మీరు చూడండి అమ్మా, నా మీద ఇదే కేసీఆర్ ఇదే మల్లారెడ్డి 69 కేసులు పెట్టించారమ్మా, 69 కేసులు పెట్టించారు. 100 రోజుల పాటు నేను జైల్లో ఉన్న తల్లి, నువ్వు తీన్మార్ మల్లన్న బయట ఉంటే మా లెక్కలన్నీ బయటికి వస్తాయని కుట్రలు పన్ని తీన్మార్ మల్లన్న జైల్లో పెడితే అమ్మా నా ఆఫీసుల మీద దాడి చేస్తే, నా కంప్యూటర్లు సిస్టమ్స్ అన్ని పలగొడితే కూడా నేను వెన్ను చూపలే తల్లి, మీదికే పోరాటంలో ఉన్న నా పేద వర్గాల కోసమే పోరాటం చేస్తాను వచ్చిన తల్లి. ఈ బండమాధారం నేను చెప్తా ఉన్నా మల్లారెడ్డి, ఈ ప్రజలకు నేనేం చేసిందో చెప్తా, ఈ స్టేజ్ మీద నిలబడదు, నువ్వు ఇక్కడ నిలబడు, మీరే న్యాయ నిర్ణేతలు. ఒకవేళ తీన్మార్ మల్లన చేసిన పోరాటం ఎటువంటిదో మీకు తెలిసిపోతుంది వెంటనే. మల్లారెడ్డికి నేను సవాల్ చేస్తా ఉన్నా, మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గాన్ని కొనేస్తా అంటుడు, నేను మేడ్చల్ నియోజకవర్గాన్ని అమ్ముడు పోనియ్యా, ఈ ఆత్మ గౌరవాన్ని కాపాడుతా అని చెప్పి నేను వస్తా ఉన్నా తల్లి, ఒకసారి ఆలోచన చేసుకోరి. ఒక మాట చెప్తా ఉన్నమ్మా తీన్మార్ మల్లన్న, కేసులకు భయపడలే, పైసలు ఇస్తా అంటే లొంగలే, దాడులు చేస్తే భయపడలే. నేను ప్రతిరోజు మీరు చూడండి అమ్మా, నాకు థ్రెట్ ఉంటుంది, నన్ను
ప్రతిరోజు కేసీఆర్ మనుషులు ఫోన్ చేస్తా ఉంటారు, మల్లారెడ్డి మనుషులు ఫోన్ చేస్తా ఉంటారు, మల్లన్న నిన్ను చంపేస్తాం, నేను ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడే నాకు ఇద్దరు బిడ్డలమ్మా, ఇద్దరు బిడ్డల ముఖం చూసి వస్తా లాస్ట్కు, ఇదే ఆఖరి బిడ్డ అని వెళ్తా ఇంట్లోకి నేను. అట్లా పోరాటం చేస్తా ఉన్నా ఇవాళ మేడ్చల్ నియోజకవర్గం ప్రజలు ఆయన చెప్పు పెడితే గెలిపిస్తారా? అహంకారం కాకపోతే ఇది ఏంది తల్లి, ఒక్కసారి ఆలోచన చేయరు? చెప్పు పెడితే గెలిపిస్తారా? ఎస్. ఏమంటుండు, నా మీద అసలు పోటీకే ఇవ్వలేడు అంటుండు. మేడ్చల్ నియోజకవర్గ ప్రజలారా, మనం గెలవన్నా మల్లారెడ్డి గెలవన్నా ఈ ఎన్నికల్లో తేలిపోవాల్సినటువంటి అంశం ఒక్కటే సార్ ఉంది అమ్మా. ఇవాళ మన ఆత్మగౌరవం గెలవాలి. ఆత్మగౌరవం చాలా గొప్పదమ్మా. ఒక మనిషి ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవం లేకపోతే ఆ మనిషి సచ్చిన శవంతో సమానం. మీరు ఒకసారి గమనిస్తే తల్లి, ఎన్నికలు వచ్చిన రోజు మనకు ఇండ్లు ఇస్తాని మోసం చేసిండు కేసీఆర్, మనకు భూములు ఇస్తాని మోసం చేసిండు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాని మోసం చేసిండు, మనకు నీళ్ళు ఇస్తాని మోసం చేసిండు, అన్ని ఇస్తాని మోసం చేసిండు కదమ్మా. మనం ఓటేసేటప్పుడు తల్లులారా బాగినాలే, మనం ఓటేసేటప్పుడు లోపడికి పోతాం కదా, లోపల ఓటేస్తానికి పోతాం కదా, ఆడ పరద సాటు కడతారా లేదా, పరద కడతారా లేదా, సాటుకు పరద, ఆ పరద ఎందుకు కడతారు చెప్పురి? ఎవ్వరు చూడకుంటా నువ్వు ఓటేవనికేస్తున్నావు అనేది ఎవ్వరు చూడకుంటా ఆడ పరదడ్డం కడతారు. మరి మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని, భూములు ఇస్తామని, ఇండ్లు ఇస్తామని, అన్ని ఇస్తామని మోసం చేసినోడిని పరద సాటు పోయి మనమేం చేయాలమ్మా? మనము మోసమే చేయాలి, మనము మోసమే చేయాలి. ఇగో ఇగో ఈయనకు ఎదురుగా నిలబడేటోళ్ళు లేడట మల్లారెడ్డికి. మల్లారెడ్డి నువ్వు రాసి పెట్టుకో బండమాధారం గడ్డ మీద ఈ మట్టి సాక్షిగా చెప్తున్నా, నిన్ను ఓడగొట్టి నీ యూనివర్సిటీ ప్రజల పరం చేసి మళ్ళా నిన్ను పాలనుకునే కాడికి తీసుకపోకపోతే నా పేరు తిన్మార్ మల్లన కాదు. ఒక మాట చెప్తా ఉన్నా, ఈ అహంకారం ఈ దుర్మార్గాన్ని ఎన్నోసార్లు భరించింది అమ్మా. బతుకమ్మ ఆడినాం తల్లి. ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఇదే సావరికాడు ఏమో చోట బతుకమ్మ వేసుకొని అందంగా ఇద్దరక్క జల్లెలు ఉయ్యాలనుకుంటూ ఆడినోళ్ళం మనం. ఇయాల కేసీఆర్ బిడ్డ ఎత్తితే బతుకమ్మ, వాళ్ళు ఎత్తితే బోనం. మనకు లేదు. ఇవాళ ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఒక మల్లారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాడు, బోనాలు చేసుకురా అని, బతుకమ్మలు చేసుకురా అని. 500 రూపాయలు అమ్మ మన బోనానికి ధర, 300 రూపాయలకు బతుకమ్మనా? అందుకే పెట్టుకుంటామా? పోషమ్మ తల్లి మెచ్చుతుందా ఈ మాట? 500 రూపాయలకు బోనాన్ని నమ్ముకునే పరిస్థితికి వచ్చినామా మనం? ఎంత దిగజార్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. మన ఆత్మగౌరవం ఇదే తెలంగాణ రాష్ట్రంలో సాయుధ రైతాంగ పోరాటం జరిగేటప్పుడు నా తల్లులందరినీ బరివాసల బట్టలిప్పి ఆడిచ్చిన ఈ దొరలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులై తిరుగుతూ ఉంటే ఆత్మగౌరవం ఉన్నటువంటి ఈ బిడ్డల కొడుకులుగా మేము వట్టిగట్ల కూర్చుంటామమ్మా. ఈ దొరలను గద్దె దించి మనల్ని గద్దెనెక్కించే కార్యక్రమమే కదా ఇదంతా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఒక మాట చెప్తున్న తల్లి, ఒక మాట చెప్తా ఉన్నా. మనము ఒక దుకాణంలోకి పోయొస్తాం, దుకాణంలోకి పోయి రవ్వ కొనుక్కొస్తాం అనుకో, ఒక అర్ధ కిలో రవ్వ కొనుక్కొస్తాం, అర్ధ కిలో రవ్వ కొనుక్కొస్తే అలా బాగా పురుగులు ఉన్నాయి, అంత తెట్టెగట్టింది అనుకో, ఏం చేస్తామమ్మా? తీసుకుపోయి అలదాలకి ఇస్తాం. అయ్యా బాగాలేదు అయ్యా అంటామా లేదా? మరి 2018లో రెండు మాటలు చెప్పిండు సారు మీకు అన్ని చేస్తా అని చెప్పి. మరి బాయికాడ జీతగాన్ని పెట్టుకుంటాం, పని చక్కగా చేయకపోతే ఏం చేస్తాం? 5 ఏళ్ళ దాకా ఆగుతామా? ఇక ఓడైనా నువ్వేందో నువ్వు అంటావు, కానీ నేను ఇవాళ చెప్తా ఉన్న తల్లి, రేపు పొద్దుగాల మీరు తీన్మార్ మల్లన కోటేసిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను ఒక మాట చెప్తా ఉన్న గుర్తు పెట్టుకొని బండమాధారం ప్రజలారా, నేను పని సరిగా చేయకపోతే 2.5 ఏళ్ళకే నా ఓటు నాకు వాపస్ ఇచ్చే మల్లన్న అని అడిగే హక్కు మీకు ఇస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదే ఓటు వాపస్ తీసుకునేటువంటి హక్కు, రైట్ టు రీకాల్ అనేటువంటి హక్కు 5 ఏళ్ళ దాకా ఎందుకు కాగాలి? 5 ఏళ్ళ దాకా ఎందుకు కాగాలి?
పని సక్కగా చేయకపోతే ఎంటనే తీసేయాలి కదా రేపు మల్లన్నను కూడా తీసేసేటువంటి హక్కు ఈ మేడ్చల్ ప్రజలకు ఉండాలి ఈ ఆత్మ గౌరవ పోరాటం మేడ్చల్ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసినాం తల్లడారా ఇలా బండమోద బండమాధారం అనేటువంటి విలేజ్ నేను నా జీవితంలో గుర్తుండేటువంటి గ్రామం ఎందుకంటే మేడ్చల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రచార సభను నిర్వహిస్తున్నటువంటి గ్రామం ఈ గ్రామం ఈ గ్రామానికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా అమ్మా ఇంకొక మాట తల్లడారా తెలంగాణ రాష్ట్రంలో ఇంకొకసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే వంటి మీద బట్టలు కూడా ఉంచడమ్మా ఒక్కసారి మీరు ఆలోచించండి వంటి మీద బట్టలు కూడా ఉంచారు ఇప్పటికే ఇప్పటికే ఆస్తులు బయనే ధరని తీసుకొచ్చిండు అమ్మా ఇన భూరికార్డుల ప్రక్షాళన చేస్తా ఉన్నాడు పేద దళిత వర్గాల దగ్గర నుంచి 3 లక్షల ఎకరాల భూమి పోతుందిరా ఓరి పేదోడారి 2018 లో నిలబెట్టిన అప్పుడు ఎవ్వరికి అర్థం కాలే ఇయాల అనుభవిస్తా ఉన్నారు 3 లక్షల ఎకరాల భూములు అప్పనంగా కేసీఆర్ కుటుంబం కొట్టేసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నమ్ముకొని బతుకుతుంది కేవలం పోలీసోళ్ళని మాత్రమే నమ్ముకొని బతుకుతా ఉన్నాడు కేవలం పోలీసోళ్ళని నమ్ముకొని బతుకుతా ఉన్నాడు తిన్మార్ మల్లన్న పోలీసోళ్ళకో పోలీస్ కేసులకో భయపడే మనిషి కాదు మీ ప్రాణాలకు నేను అడ్డుపడతా మీ కార్యక్రమాలకు నాది భరోసా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అమ్మా ఒక మాట చెప్పండి తల్లారా ఈ తెలంగాణ రాష్ట్రంలో భూమి మన చేతిలో లేకుండా పోయింది ఉద్యోగాలు మన చేతిలో లేకుండా పోయి మనకు ఉద్యోగాలు ఇస్తాను ఏం చేసిన కేసీఆర్ వాళ్ళ ఇంట్లోందరికీ బిడ్డకో ఉద్యోగం కొడుక్కో ఉద్యోగం అల్లునుకో ఉద్యోగం సడకును కొడుక్కో ఉద్యోగం ఆయనకో ఉద్యోగం ఇక నిన్న మొన్న ఆడ వేములవాడ కాడ చిన్నమనేని రమేష్ అని ఆయన శాతదాకా ఆయన జర్మనీలో ఉంటాడు జర్మనీలకేని అప్పుడోసారి వచ్చిపోతుంటాడు నీకేడ శాతం అవుతుందే నా పక్క బండి కూర్చో అని క్యాబినెట్ హోదాలో ఆయనకు 4 లక్షల నెలకు 4 లక్షల జీతం ఇచ్చి ఆయనను సలహాదారుడు పెట్టుకుండు అమ్మా ఒక మాట చెప్పండి ఇప్పుడట మల్లారెడ్డి గారు ఏమంటాడంటే సార్ నాకు ఈ టికెట్ ఈ సార్ ఈసారి పోయినసారి ఎంతకు కొన్నాడు తెలుసా అమ్మా మల్లారెడ్డి టికెట్ 200 కోట్లకు కొన్నాడు ఈ టికెట్ 200 కోట్లకు కొని ఈ మేడ్చల్ నియోజకవర్గంలో 2000 కోట్ల రూపాయల భూములు కబ్జా పెట్టాడు ఇక 200 టికెట్ కొన్నా కదా వాడు అడిగేది లేదు వీడు ఇచ్చేది లేదు నీకు 200 ఇచ్చిన నువ్వు మూసుకొని ఉండాలే ఇక్కడ 2000 కోట్ల రూపాయల భూములు కబ్జా పెట్టాడమ్మా ఏ ఊర్లనన్నా ఇలా మేడ్చల్ నియోజకవర్గం అంటే మీద అని చెప్పి నవ్వుతా ఉన్నారు తల్లి మేడ్చల్ నియోజకవర్గం చూస్తే మేడ్చల్ నియోజకవర్గం అని ఏడ చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈ నియోజకవర్గం పరువు తీసినటువంటి వ్యక్తి మల్లారెడ్డి అమ్మా ఈ మల్లారెడ్డి గారిని మళ్ళొక్కసారి గెలిపిస్తే మళ్ళొక్కసారి ఇలా అధికారం అప్పచెప్తే ఏమీ ఉండదమ్మా బండమాధారంలో ఖాళీ బండ మిగులుతుంది ప్రజలు ఉండరు ఇక ఈ రకంగా అమ్మా చిన్న చిన్న పిల్లలమ్మా చిన్న చిన్న పిల్లలు తాగుడుకు అలవాటు అవుతున్నారు తల్లి తాగుడుకు అలవాటు అవుతా ఉన్నారు చిన్న చిన్న బిడ్డల పుస్తెలు తెగిపోతున్నాయి కొత్తగా పెళ్ళైన బిడ్డల పుస్తెలు తెగిపోతున్నాయి అమ్మా ఇక్కడి నుంచి ఒక్క మాట ఆలోచన చేయండి అమ్మా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ సంసారాలు నాశనం చేస్తందుకేనా అని నేను అడుగుతా ఉన్నా ఇలా బండమాధారం కాడ బెల్ట్ షాపులు ఉన్నాయి అన్న బెల్ట్ షాపులు అమ్మా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పిండమ్మా కానీ ఇంటి పక్క పొంటికి బెల్ట్ షాపులు వైన్ షాపులు పెట్టుకుంటా పోయిండమ్మా కేసీఆర్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో 40,000 బెల్ట్ షాపులు ఉన్నాయి తల్లి ఎన్ని 40,000 బెల్ట్ షాపులు ఉన్నాయి బడులెన్ని ఉన్నాయి తెలుసా అమ్మా 26,000 బడులు ఉన్నాయమ్మా బడుల కంటే వైన్స్ దుకాణాలు ఎక్కువ ఉన్నాయి తల్లి కేసీఆర్ గారు చెప్తా ఉన్నాడు మల్లారెడ్డి అంటా ఉన్నాడు 2000 మంది ఉన్న కాడ వైన్స్ ఉండదు అంటాడు మల్లారెడ్డి 2000 మంది ఉన్న కాడ వైన్స్ ఉండాలి కదా అంటాడు తీన్మార్ మల్లన్న ఏమంటుండు 2000 మంది ఉన్న కాడ ఓ బడి ఉండాలంటుండు తీన్మార్ మల్లన్న ఏమంటుండు అంటే 2000 మంది ఉన్న కాడ ఓ దవకాన్ ఉండాలంటుండు ఓ 2000 మంది ఉన్న కాడ ఓ సీసీ రోడ్ ఉండాలంటుండు తీన్మార్ మల్లన్న ఏమంటుండు 2000 మంది ప్రజలు బతికే కాడ ఒక మంచి వాటర్ ట్యాంక్ ఉండాలని చెప్తా ఉన్నాడు ఇక ఇంటింటికి నల్లా నీళ్లు అమ్మా ఈ ఊళ్ళే ఇంటింటికి నల్లా నీళ్ళ సంగతి ఏమో గాని ఆ పైపులకేన వచ్చే నీళ్ళే తాగుతురా తల్లి అంత వాటర్ ఫిల్టర్ ఇగో ఈడున్నటువంటి వాటర్ ఫిల్టర్ దగ్గర తెచ్చుకొని తాగుతున్నామమ్మ ఈ ఇంటింటికి నల్ల పేరు మీద ఎంత ఖర్చు పెట్టిండో తెలుసా కేసీఆర్ గారు
నలభై వేల కోట్ల రూపాయలు తెచ్చిపెట్టినమ్మా. నలభై వేల కోట్ల రూపాయల తోటి ఈ పథకం పెట్టి ఇందులో పావుల పనికి పెట్టిండు బారాన జేవులేసుకుండు, పావులనే పనికి పెట్టిండు బారాన జేవులేసుకుండు. ఈ రకంగా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. రే పొద్దుగాల ఈ పిల్లలు యువకులు చదువుకొని పెద్దోళ్ళై మంచిగా చదువు వస్తే వీళ్ళు ప్రశ్నిస్తారు, రేపు నా మన్మన్ మీదకి తిరగబడతారని వీళ్ళకి చదువులు పనిచేసి వీళ్ళకి పర్మిట్ రూములు పెట్టి అగో గాడ కూర్చున్నా ఎటు చూస్తుండో ఆయనకే తెలియదు, చూడాలి ఎటు చూస్తుండో తెలియదు. ఈ రకంగా ఈ యువకులను రేపు వాళ్ళ తల్లిదండ్రి కన్న తల్లిదండ్రుల ఆశయాలన్నీ ఇటుపోతాయి. తల్లి ఒక కొడుకులో చూసుకుంటాం కదా, వీళ్ళంతా ఇట్లా తయారైపోతా ఉంటే తెలంగాణ రాష్ట్రమే తాగిపడేసిన ఖాళీ సీసాల మీద నడుస్తుంది తల్లి, తాగిపడేసిన ఖాళీ సీసాల మీద. మొత్తం భారతదేశంలోనే అత్యధిక మంది ఎక్కువ మంది తాగుబోతులు ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు తల్లి. 143.4% మంది ఇక్కడ మద్యం తాగుతున్నారు అమ్మా. సీసలమ్మి ఎర్రబల్లి మంత్రి దయాకర్ రావు చెప్తా ఉన్నాడమ్మా. ఆయన ఏమంటుండంటే గ్రామ సర్పంచ్ అడిగిండు ఏమని, సారో మా పంచాయతీకి నిధులు కావాలని ఒక గ్రామ సర్పంచి మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుని అడిగిండు. అడిగితే ఆయన ఏమంటాడు, ఎరికేనా అయ్యా సర్పంచ్ గారు నిధులు ఏడున్నాయి, ఊళ్ళే పొద్దుగానే లేచి ఓ సంచి పట్టుకొని ఊరు చుట్టూ తిరిగి వస్తే కాల్చీసలు దొరుకుతాయి కదా, ఆ కాల్చీసలు అమ్మి బడ్జెట్ లో పెట్టుకోని చెప్తున్నాడు. ఎంత ఎంత సిగ్గు తగ్గినమ్మ ముచ్చట్నో చూడ్రి. ఇక ఈ మంత్రుల సంగతి చెప్పాలమ్మా. అమ్మా చదువుకున్నోడు ఉండాలి తల్లి, చదువుకున్నోడు ఉంటే వాని కష్టం తెలుస్తుంది, సుఖం తెలుస్తుంది, ఎట్లా పరిపాలన చేయాలో తెలుస్తుంది అమ్మా. మీరు చూడరు తల్లి, చదువుల తల్లి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ ఫెయిల్ అమ్మా, 11వ తరగతి ఫెయిల్ అయింది సబితా ఇంద్రారెడ్డి గారు. సత్యవతి రాథోడ్ గారు 3వ తరగతి చదివిందమ్మా ఏం మంత్రి ఆమె. ఎర్రబల్లి దయాకర్ రావు 5వ తరగతి చదివిందమ్మా ఆయన మంత్రి. తలసాని సీనన్న 10వ తరగతి పేలు. ఇక మల్లారెడ్డి సంగతి మీకు ఎరుకుంది, ఏలుముద్రనే ఈయన యారో చదివిండంటే ఆడికి పోయినా. మొన్న అడుగుతలేడమ్మా పోలీస్ స్పెల్లింగ్ ఏందని అడుగుతలేడు, మీరు చూడలే పోలీస్ స్పెల్లింగ్ ఏందని అడుగుతలేడు. పోలీస్ స్పెల్లింగ్ ఏందో కూడా మంత్రికి తెలియదాయే. ఇటువంటి మంత్రులను పెట్టుకుంటే అమ్మా మనకు బిడ్డ పెళ్లి చేస్తే 20 మంది నడుచుకుంటాం పిల్లగాడు ఎసొంచోడు అని. అవునా పిల్లగాడు ఎసొంచోడు మంచి గుణం ఉన్నదా, తింటాడా తాగుతాడా గొడవలు పడతాడా, తాబాయని మంచిగా చూసుకుంటాడా, ఎట్లుంటాడు పనికి పోతాడా లేదా అనేది చూసుకుంటాడు, ఈ రకంగా చూసుకుంటాడు. కానీ మనం ఓటేసేటప్పుడు కూడా సేమ్ అదే కదా చూసుకోవాల్సింది. ఓటు కూడా ఎవరికేస్తా ఉన్నాం ఏం కథ అనేది చూడాలి కదా మనమంతా. ఇది చూడకపోతే మన బతుకు లాగమైతాయి. అందుకోసమే చెప్తా ఉన్న సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా బాగుపడాలంటే విద్యా వ్యవస్థ బాగుపడాలి. విద్యా వ్యవస్థ బాగుపడితేనే మన జీవితాలు మారుతాయని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ దిశగా రాబోయే బడ్జెట్ లో రాబోయే కొత్త ప్రభుత్వం 40% బడ్జెట్ ను విద్యా వైద్యం కోసం కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నామమ్మా. 40% ఆరోగ్యం బాగలేకపోతే మనకు ఖర్చు కావాలి, 20% మన పిల్లల చదువు కోసం ఖర్చు కావాలి. ఈ ఖర్చు జమ అయితే కనుక, ఈ ఖర్చు మన పిల్లల కోసం పెడితే కనుక మనమంతా ఒక మాట చూడండి తల్లి, తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్తాడు కేసీఆర్. సామాజిక న్యాయం అంటే ఏందమ్మా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలంతా సమానంగా ఉంటారని చెప్పిండమ్మా. కేసీఆర్ మనవడు మీ మనవడు ఒకటే పల్లె కూర్చొని చదవాలని చెప్పిండు. మీరు చూడండి తల్లి, సామాజిక న్యాయం ఎక్కడుందో చూడండి, మీరు ఒకసారి పరిశీలించండి. ఇవాళ తీన్మార్ మల్లన్న, నేనొక బీసీ కానీ సామాజిక న్యాయం నా ఇంటి దగ్గర స్టార్ట్ కావాలని ఒక దళిత బిడ్డను పెళ్లి చేసుకున్నాను నేను, ఆ బిడ్డని ఆ కుటుంబాన్ని దగ్గర పెట్టుకున్నాను నేను. ఇవాళ వీళ్ళు చేయగలుగుతారా సామాజిక న్యాయం, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ముదిరాజ్ బిడ్డలకు శాపలతోని కోటీశ్వర్లు అయ్యే బిడ్డలు ఉన్నారా ఎక్కడన్నా, శాపలు పట్టాలన్నట్ట ముదిరాజులు శాపలు పట్టాలన్నట్ట. వీళ్ళు ఎవరు యాదవులేమో బర్లుగా అన్నట, ఇంకోళ్ళు గొర్రెలుగా అన్నట. ఇక గొర్రెల స్కీమ్ అని పెట్టిండమ్మా, ఇక గొర్రెల స్కీమ్ కు డీడీలు కడితే ఉన్న డీడీలు పోయినాయి అవ్వటే పోయినాయి. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం అమ్మా, ఎవరికట అంటే
ఆడోలకు ఇంటి జాగ ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టిస్తందుకు 100 రూపాయలు ఇస్తారట. అమ్మా మరి ఇంటి జాగ లేని పేదోడు ఎట్టు పోవాలి తల్లి? ఏంటిదా దళిత బంధు పథకం? దళిత బంధు పథకం అని పెట్టిండు అమ్మా. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చేయలే. దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు అన్నాడు, ఇయ్యలే. ఇలా దళిత బంధు ఇస్తాడంటే ఎట్లా నమ్ముతాం తల్లి? నిరంతర ప్రక్రియ అన్నట ఇది. ఈ భూమి అంతమయ్యేదాకా కూడా కాదు. ఇక గీనే కేసీఆర్ మా మేనమా ఊరికి పోయిండమ్మా. మా మేనమా ఊరు వాసల మరి. ఆడికి పోయి ఏం చేసాడు? వాసల మరిని దత్తత తీసుకుంటున్నాను తీసుకున్నాడు. ఆడ ఆకులాగవా అని ఒక ముసలాం ఉంది. ఆకులాగవ దగ్గర పోయి ఆగవాని ఇల్లు కూడదాం మంచిది కడదామంటే పాప ఆ ముసలామె ఈమె మాటలు నమ్మి ఆ గూనె పెంకలు తీసేస్తే వానకు ఎడిసే ఎక్కడి లక్కనే ఉండే మల్లాటు పోయిన పాపాన లేదు. ఎక్కడి గొంగడు అక్కడే. మీకు ఒక కథ చెప్తా తల్లి, మీకు ఒక కథ చెప్పాలి. ఏందంటే ఒక ఒక సింహం ఉందట అడవిలో. ఒక అడవిలో సింహం ఉందట. ఆ సింహం ఏం చేసింది? బాగా ఆకలి అవుతుంది సింహానికి. మల్లారెడ్డి అసలు సింహమే అనుకో రాదురి. ఆకలి అవుతుందట బాగా. ఆకలి అవుతుంటే ఆ సింహం ఏం చేసింది? ఓ నక్కను పట్టుకుంది. ఏ నక్క, నాకు తినేందుకు ఏదైనా జంతువుని తీసుకురా, తీసుకొస్తే నిన్ను విడిచిపెడతా, లేకపోతే నిన్ను చంపేస్తా అంటది. అప్పుడు ఆ నక్క ఏం చేస్తుంది? భయపడుకుంటా భయపడుకుంటా ఆయనతో ఓ గాడిది తానికి పోతుంది. ఓ గాడిది తానికి పోగానే గాడిది నమ్మిస్తుంది. ఏమని నక్క ఏం చెప్తుంది? నక్క జిత్తుల మారిదిగా ఏమంటది? ఓ గాడిది గాడిది, సింహం రాజుకు శాతనైతలేదట, ఈ అడవికి నిన్నే రాజుని చేస్తా అంటుండు, నిన్ను వట్కరమ్మ అన్నాడు అని చెప్పి చెప్తారు. ఆ గాడిది నమ్మది, ఇది మోసమే అనుకున్నది. ఆయన మళ్ళా బతిలాడి లేలే రాజు అట్లా డోక చేసేటోడు కాదు, డోక చేయడు నువ్వు రా అని చెప్పి అప్పుడు ఏం చేసిండు బతిలాడి ఆ గాడిదని తీసుకొని సింహం దగ్గరికి పోయిండు నక్క. సింహం ఏం చేసింది? ఆ గుండు మీద కూర్చుంది. గాడిది దగ్గరికి రాగానే తటుక్కున గాడిద మీద దుంకి చెవులు కొరికింది. సింహం ఏం చేసింది? గాడిది చెవులు కొరికింది. అమ్మో ఈయన ఇంట్లో పీనిగల వీడు కొరికి సంపుతుండ్రాడు, రాజుని చేస్తానని నా చెవులు కొరికే అని ఆయనత సింహం ఎగబడతా ఉందిగా. సింహం ఉరక గాడిది ఉరక, గాడిది ఉరికి ఉరుకుతా ఉంటే నక్క మళ్ళా సింహ ఏది గాడిది పక్కకు పోయింది. పోయేమంటుంది? ఎందుకు ఉరుకుతున్నావే గాడిది అట్లా అంటే, నువ్వు నమ్మిస్తావు కదరా నన్ను రాజుని చేస్తా అని తొలకపోతే ఆడ నిలబడంగానే నా మీద దుంకి నా చెవులు కొరక తినే నన్ను ఎడబత్కరిస్తావురా, నన్ను చంపితాదికే తీసుకుపోయినవరా అని గాడిది నక్కతోనే అంటది. అప్పుడు నక్క ఏమంట దొరికేనా? ఓ పిచ్చి గాడిది, నిన్ను రాజుని చేయాలంటే నెత్తి కిరీటం పెట్టన్నా వద్దా, మరి చెవులు అడ్డం ఉన్నాయి కదనే నీకు, అందుకే కొరికేసిండు అని చెప్తాడు. చెవులు అడ్డం ఉన్నాయి నీకు అందుకే కొరికేసిండే తల్లి, లేకపోతే ఆయనకు అట్లుండదే, నీ చెవులు కిరీటం పెడతాందుకు సహకరిస్తలేవు, అడ్డం ఉన్నాయి చెవులను కొరికేసిండని చెప్తుంది. అరే అట్లనా అని చెప్పి మళ్ళా తీసుకొని వస్తాడు దాన్ని. ఆ నక్క ఏం చేస్తుంది? మళ్ళా గాడిదని తీసుకొని వస్తుంది. ఒకసారి అయిపోయింది, రెండోసారి ఏం చేస్తుంది? ఆయనత వీడు వీడు ముంగట్టుకుంటే చెవులు కొరికే మూతి కొరకగాలని వెనకకు తిరిగి నిలబడుతుంది. వెనకకు తిరిగి సింహం దిక్కు సింహం దిక్కు వెనక కాళ్ళు పెట్టి ముంగటికి ఇటు చూసి చేయి రాజా నన్ను రా నన్ను రాజుని చేస్తా అంటే అంటే ఆయనత లటక్కునే దుంకి తోక కొరుకుతుంది. మళ్ళా తోక కొరుకుతుంది గాడిది. అమ్మో సస్తిరో 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 అని చెప్పి ఆయనత ఆ సింహం ఆడ కూర్చుంటుంది, గాడిది ఎగబడతా ఉంటుంది. నక్క దాని వెనుక ఉరుకుతుంది, మళ్ళా నక్క ఉరుకుతుంది. నక్క ఉరికిన తర్వాత మళ్ళేమంటాడు నక్క పోయి, ఎందుకు ఉరుకొస్తున్నావు అంటే, అరే ఇదివర దాకపోతే చెవులు కొరికిండు, ఇప్పుడు పోతే తోక కొరికే, ఇక నన్ను బతకనియర్రా చంపుతారా మీరు ఇద్దరు కలిసి అని చెప్పి ఆ గాడిది అంటది. అయ్యో పిచ్చి నక్క, నక్కేమంటది గాడిదని, పిచ్చి గాడిదానా నీకు ఏ వెరకనే, సింహాసనం మీద కూర్చుంటే తోక అడ్డం ఉండదాయే, అందుకే తోకను కత్తిరిచ్చింది అని చెప్తుంది. కూర్చుంటే తోక అడ్డం ఉంటుందే నీకు, కూర్చుంటేందుకు మంచి కూర్చోరాదు, అందుకే తోక కత్తిరిచ్చింది తప్ప సింహానికి నిన్ను తినాలని లేదే అని చెప్తుంది. మళ్ళా మాయమాటలు చెప్పి మళ్ళా ఆ గాడిది పిల్లను, గాడిద అంటే చాలా పవిత్రమైందమ్ము, బాగా మరువులు మోస్తుంది గొప్పది, ఆ గాడిదని మళ్ళా నక్క ఏం చేస్తుంది? మళ్ళా తీసుకొని వచ్చింది సింహం దగ్గరికి. రాగానే 2 సార్లు తప్పించుకుంటా బిడ్డ అని ఆయనత ఈసారి దుంకి కుత్కబట్టి బొనిగే విసికి చంపుతుంది సింహం. గాడిది చచ్చిపోతుంది. అంటే 2014లో మనని గిట్టే పట్టకపోయారు, 2018లో గిట్లే పట్టకపోయిన మల్లారెడ్డి, ఇక ఇప్పుడు మళ్ళా వస్తా ఉన్నాడు బండమాధారం కాడికి, ఇక మనని బతకనియడు, ఈసారి మన బతుకులు కథమే అయితే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అమ్మా రాబోయేటువంటి ఎన్నికలు
అత్యంత పవిత్రమైన ఎన్నికల తల్లి. నేను మీ అందరికీ ఒక ఉత్తరం పంపిస్తున్నా తల్లి. ఎందుకు పంపిస్తున్నానో మీ ఇంట్లో మీ బిడ్డలకు ఇచ్చి చదవమనండి. నేను ఎందుకు వస్తా ఉన్నా, ఏం చేయబోతా ఉన్నా అనేది అన్న చెప్పి తెలియజేస్తా ఉన్నా తల్లి. ఒక్క మాట అయితే చెప్తా ఉన్నా, నా జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా చెప్తా ఉన్నా, మేడ్చల్ నియోజకవర్గం తలెత్తుకునే పని చేస్తా, కానీ తల దించుకునే పని చేయాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోదరులారా, ఒక గ్రామం అంటే అన్న తమ్ములే కలిసి ఉంటాం. ఇవాళ అందరిని విడగొట్టిన ముఖ్యమంత్రి గారు బెస్తోళ్ళకు ముదిరాజోళ్ళకు పంచాది, సాకలోళ్ళకు మంగళోళ్ళకు పంచాది, లంబడోళ్ళకు ఆదివాసీలకు పంచాది, మాలోళ్ళకు మాదిగోళ్ళకు పంచాది పెట్టుకుంటూ వచ్చిండు. ఇవాళ మనమంతా కలిసిమెలిసి ఉంటాం అమ్మ, కలిసిమెలిసి బతకాలి. ఇవాళ అంతెందుకు తల్లి, తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ రెడ్డి సోదరులు రావి నారాయణ రెడ్డి గాని, యారుట్ల కమలాదేవి గాని, రామచంద్రారెడ్డి గాని, ఎంతో మంది, ఆఖరికి యాదిరెడ్డి కూడా పార్లమెంట్ కాడ ఉరేసుకొని తెలంగాణ కావాలని చచ్చిపోయిండమ్మా. ఇలా ఆ జాతులను కూడా సర్వనాశనం చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇలా మనమంతా కలిసి ఈ ఐక్యంగా పోరాటం చేసి మన మేడ్చల్ నియోజకవర్గం అంటే ఎట్లుండాలి, ఈడ చదువు బాగుంటుందని రావాలి, ఈడ బడులు బాగుంటాయని రావాలి, ఈడ దవాఖాన్లు బాగుంటాయని రావాలి, వైన్సులు బాగుంటాయని రాకూడదమ్మా, ఇది తప్పు. అందుకోసమే మహిళా సోదరమన్లారా, నా తల్లులారా, ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదించండి అమ్మా, తీన్మార్మల్ల నన్ను ఆశీర్వదించండి. మీ కాళ్ళకు మట్టికి ఏమంటినా కూడా నాది బాధ్యత అని తెలియజేస్తా ఉన్నా. ఈ దొంగల నుంచి మిమ్మల్ని రక్షించే జిమ్మదారి నాది, మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇలా 2014 నుంచి ఏ ఒక్కరోజు అలుపెరగకుండా ముఖ్యమంత్రి పైన, ఈ పరిపాలన పైన పోరాటం చేస్తా ఉన్నా, మీ అందరికి తెలుసు. ఇలా ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకున్నా గానీ, తిండి లేకపోయినా అడుక తిన్నా గానీ, ఒకడికి తల వంచలేదు, రాబోయే రోజుల్లో వంచ అని చెప్పి, ఒకవేళ తీన్మార్మల్లన్న తల వంచదలుచుకుంటే అది బండమాధారం తల్లుల దగ్గర తల వంచుతాడు తప్ప ఇంకొకటి దగ్గర తల వంచడని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ. అమ్మా, తీన్మార్మల్లన్నని, మీ బిడ్డను, మీ తమ్ముణ్ణి ఆశీర్వదించమని 2 చేతులు పైకెత్తి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తల్లి. మీ కొడుకుగా, మీ తమ్ముడుగా అడుగుతా ఉన్నా, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ముఖ్యంగా మా సురేష్ అన్న నా కోసం అహర్నిశలు కష్టపడతా ఉంటాడు. ఈసారి మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో మేడ్చల్ అసెంబ్లీలో గెలవాలి, మల్లన్న ఆశయాలు గెలవాలి, మల్లన్న నువ్వు ప్రజల మనిషివి, నువ్వు గెలవాలని చెప్పి సురేష్ అన్న నన్ను నా వెన్నంటి నిలబడ్డాడు. ఇవాళ నేను హామీ ఇస్తా ఉన్నా, సురేష్ అన్న రేపు పొద్దుగాల బండమాధారం కాడు ఉంటాడు, రేపు పొద్దుగాల నా ఇంటనే ఉంటాడు. రేపు పొద్దున్న నుంచి బండమాధారం ఎట్లా అభివృద్ధి కాదో, ఎందుకు వెనకబడేదో, రేపు పొద్దుగాల సురేష్ అన్న సాక్ష్యభూతుడై మీ అందరికి పనిచేసి చూపిస్తాడని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నా సోదరులారా. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇంకా మా మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఇగో మా సంజీవ్ అన్న కానీ, మా నాగరాజు కానీ, నాగరాజు గానీ వీళ్ళంతా ఆహర్నిశలు కష్టపడి, వాళ్ళని పోలీసులు బెదిరించినా, వాళ్ళని ఇంకోటి బెదిరించినా, ఎవ్వడికి తల వంచకుండా ఇలా తీన్మార్ మల్లన్న మా అన్న, మా తమ్ముడు, మా ఆయన గెలవాలని చెప్పి తిరుగుతా ఉన్నారు వాళ్ళందరికీ. అలాగే మా మిత్రుడు విక్రమ్ గాని, మా ఇతర బృంద సభ్యులు గాని, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామ్మా. ఒక్క మాట చెప్పండి మేడ్చల్ నియోజకవర్గ ప్రజలారా, వచ్చే నాయకులకు చెప్పండి, రేపు వచ్చి ఓటు అడుగుతాడు నా కొడుకు దావకానేడుందిరా, నా మనుమని బడేడుందిరా అని అడుగురి తల్లి మీరు వచ్చేటోళ్ళని. ఇది అడగాలి. కానీ రేపు పొద్దుగాల 5,000 కాదు 6,000 ఇస్తా అంటాడు, 1,000 కూడా తక్కువ తీసుకోకూరి తల్లి, బరాబరు తీసుకోరి, ఒక్క అనా పైస కూడా తక్కువ తీసుకోకూరి. ఎందుకు చెప్తున్నంటే అది మీ సొమ్మే, మీ రక్తం దాగిన సొమ్ము తమ్మి, మీ రక్తం దాగినదే ఆ సొమ్మంతా. ఆ సొమ్మంత ఇప్పుడు బయటికి తీస్తా ఉన్నాడు మెల్లగా. ఇప్పుడు అట నేమంటుండంటే తీన్మార్మల్లన్న మీద గెలవాలంటే ఎక్కువ ఖర్చు అయితే సార్ అంటే, నేను చెప్తా ఉన్న బండమాధారం నుంచి నిన్ను మినిమం 500 కోట్లన్న ఖర్చు పెట్టిస్తా ఈ ఎన్నికల, మినిమం 500 కోట్లన్న ఖర్చు పెట్టిస్తా. ఈ ప్రజల సొమ్ము మళ్ళా ప్రజల దగ్గరికి ఈ ఎన్నికల్లో ఎట్లయినా నువ్వు గెలిచేది లేదు, కాబట్టి ఈ సొమ్ము మళ్ళా రాదు. ఇప్పుడే గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలమ్మా, వీరి పైసలు అనా పైస తక్కువ తీసుకోదు, మంచిగా నమ్మియాలమ్మా నీకే అని చెప్పాలి. రేపు పొద్దుగాల దేవుని పోటు అని పట్టుకొని వస్తారు, దీని మీద ప్రమాణం చేయమంటారు. మీరు దేవుని పోటు ఇచ్చిపెట్టి ఒక పని చేయాలి. ఏం పని అంటే తీన్మార్మల్లన్న మీద ఒట్టని పెట్టి,
తీన్ మార్ మలన మీద ఒట్టన్ పెట్రి కానీ పరద సాటుకు పోయినంక ఈ దొంగల ముటాకు ఓటు వేయొద్దని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ రేపు మీ తీన్ మార్ మలన్న నేను చెప్పిన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిన అన్నా నేను సుదీర్ఘ పోరాటం చేస్తున్నాయి ప్రజల తరపున నా మీద అభ్యర్థిని పెట్టకని చెప్పిన వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు సరే తీన్ మార్ మలన్న మద్దతు చేస్తే మంచిదని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ముందు కూడా ఈ ప్రతిపాదన పెట్టిన అన్ని పార్టీలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇయాల మేడ్చల్ నియోజకవర్గ ప్రజల మల్లారెడ్డ ఎవరు గెలవాలనే దాని మీద ఇది ఒక యుద్ధం జరుగుతా ఉంది ఈ యుద్ధంలో మీ తీన్ మార్ మలన్న మీ బిడ్డ విజయం తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెట్టడని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మీరు వంట చేసుకోవాలి మీరు భోజనం చేయాలి కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు प्रचार కంగార పడక తల్లి ఏం కంగార పడకు మేము ఉన్నాం మేము ఉన్నాం నాకు రేషన్ కార్డు కావాలి సార్ రేషన్ ని మాట్లాడతా సొల్యూషనా రేషన్ కార్డు ఇంత వాళ్ళ కార్యాలన్న నీ తెలుసు తప్పకుండా చెప్పిస్తా తల్లి తప్పకుండా చెప్పిస్తా ఒకసారి చెప్పిస్తా కానీ ఏం లేవైందన్నా అమ్మా బియ్యం లేవుతున్నా ఎంత మంది ఉన్నారు ఇట్లా పిలుస్తోంది కదలిరా పిడుకై అడుగేసెరా 7200 ఉద్యమాల గడ్డపై ఉదయించిన కేతనం 7200 తీనుమారు మల్లన్న ఎత్తుకున్న జెండా తెలంగాణ పల్లెలా తెగింపు రై జెండా తీనుమారు మల్లన్న ఎత్తుకున్న జెండా తెలంగాణ పల్లెలా తెగింపు రై జెండా సామాజిక తెలంగాణకై సాగిన పోరు వైద్యం సత్వర న్యాయం తన తీరు 7200 కదిలను ఊరు సామాజిక తెలంగాణ సాగిన పోరు విద్యా వైద్యం సత్వర న్యాయం తన తీరు 7200 బలిదానం వేల మంది త్యాగము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇదేనా కొట్లాడి తెచ్చుకున్న
ఉద్యమకారులు సూడు ఉరి తాడుకు ఊగెనా, ఉద్యమ ద్రోహులు నేడు కద్దె నెక్కి ఏలెనా. నిజాముని మరిపించే ఈ ఎంత పాలనకు చరమగీతి పాడుతాము చెలో ముందు నడవరా. నిజాముని మరిపించే ఈ ఎంత పాలనకు చరమగీతి పాడుతాము చెలో ముందు నడవరా. సామాజిక తెలంగాణ కై సాగిన పోరు, విద్యా వైద్యం సత్వర న్యాయం తన తీరు, 7200 కదిలను ఊరు. సామాజిక తెలంగాణ కై సాగిన పోరు, విద్యా వైద్యం సత్వర న్యాయం తన తీరు, 7200 కదిలను ఊరు. కొడుకు బిడ్డ అల్లునిదే ఈ రాజ్యము, ఆగమైన బతుకుల్లో ఎక్కడుంది భోజ్యము. పూటకొక్క హామీతో పిట్టల దొరవేషము, మాటల గారడితో నీ చేస్తున్నాడు మోసము. ఎదురు తిరిగి నోళ్ల మీద చేస్తారయ్యా కేసులు, ఏది ఆత్మ గౌరవమో ఎన్నాళ్ళి కోసలు. ఎదురు తిరిగి నోళ్ల మీద చేస్తారయ్యా కేసులు, ఏది ఆత్మ గౌరవమో ఎన్నాళ్ళి కోసలు. సామాజిక తెలంగాణ కై సాగిన పోరు, విద్యా వైద్యం సత్వర న్యాయం తన తీరు, 7200 కదిలను ఊరు. సామాజిక తెలంగాణ కై సాగిన పోరు, విద్యా వైద్యం సత్వర న్యాయం తన తీరు, 7200 కదిలను ఊరు. కార్మిక కర్షకులార, తగా పడ్డ నిరుద్యోగ యువతరమా మేలుకో. నీళ్లు నిధులు నియామకం వట్టి మాటలాయన, సమ సమాజ తెలంగాణ నిర్మించి ఏలుకో. తిరగబడ్డ మట్టి పౌరుషాన్ని ఏందో చూపరా, తీనుమారు మల్లన్నతో అడుగేసి కదలిరా. తిరగబడ్డ మట్టి పౌరుషాన్ని ఏందో చూపరా, తీనుమారు మల్లన్నతో అడుగేసి కదలిరా. సామాజిక తెలంగాణ కై సాగిన పోరు, విద్యా వైద్యం సత్వర న్యాయం తన తీరు, 7200 కదిలను ఊరు. సామాజిక తెలంగాణ కై సాగిన పోరు, విద్యా వైద్యం సత్వర న్యాయం తన తీరు, 7200 కదిలను ఊరు. పొడుపులా కదిలినాడు చూడు, తిరగబడ్డ మన తెలంగాణకు తిలకమయ్యినాడు. నెత్తురు వారిన నేల మీద ఎత్తిండు పోరు జెండా, కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ. తీనుమారు మల్లన్న వెంట కదిలింది ఊరు వాడ, మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ. తీనుమారు మల్లన్న వెంట కదిలింది ఊరు వాడ, ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ. తిరుగుబాటు గలము అన్న తీన్మార్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీన్మార్ మల్లన్న. తిరుగుబాటు గలము అన్న తీన్మార్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీన్మార్ మల్లన్న.
అమరుల సాక్షిగా అవతరించిన త్యాగాల మన తెలంగాణము గడిలో బందీ అయ్యి దోపిడీకి గురి అవుతా ఉంటే అరే అన్నదాతల ఆత్మహత్యలు ఆకలి కేకలు ఆక్రందనలు అరే చల్లి ఎంత పాలన నిలువున కూల్చగని పై పంటింటూ పగా పట్టమన్న బతుకుల కోసం తండోరేసిండు ఎంత పాలన నిలువున కూల్చగని పై పంటిండు పగా పట్టమన్న బతుకుల కోసం తండోరేసిండు తిరుగుబాటు గలము అన్న